ఆదిలాబాద్ ప్రాణహిత పుష్కరాలు మూడో రోజు భక్తులు స్నానాలను ఆచరిస్తున్నారు మంచిర్యాలలోని కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద పుష్కరాలకు వచ్చిన భక్తులు ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాణహితకు మొదటిసారి పుష్కరాలు రాగా ప్రభుత్వం మాత్రం తగిన సౌకర్యాలు కల్పించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు నదికి అటువైపు మహారాష్ట ప్రభుత్వం ఏర్పాట్లు చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కనీస వసతులైన తాగునీరు తదితర ఏర్పాట్లు చేయలేదంటూ మండిపడ్డారు ఇక దీనిపై భక్తులతో ప్రాణహిత నది ఘాట్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు తర్వాత పుష్కరాల ఏర్పాట్లు ఘనంగా ఉంటాయని భక్తులు ఎక్స్పెక్ట్ చేసి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పుణ్యస్థానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులకు మాత్రం ఇక్కడ ఏర్పాట్లు లేకపోవడం వల్ల కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు మహారాష్ట్రలో ఏదైతే మహారాష్ట్ర నుంచి వచ్చి కుంభరమీం జిల్లా కౌటాల మండలం తుమ్మిరెడ్డి దగ్గర ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాణయిత నది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి మొదలుకొని అక్కడ ఏదైతే కౌటాల మండల్ బెజ్జూరు మండల్ ఆ తర్వాత వేమునపల్లి మండల్ ఆ నుంచి కోటపల్లి మండలాలకు వస్తుంది ఇక్కడ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట దగ్గర ఏదైతే పుష్కర స్నానాలకి ఏర్పాట్లు చేశారు కానీ ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాకపోవడం వల్ల ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం తాత్కాలికంగానే ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఇక్కడికి వచ్చిన ఎవరైతే స్నానాలు ఆచరించడానికి వచ్చినా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం ప్రస్తుతానికి వారితో ఉన్నాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నా మేము గుడివేడ కృష్ణా జిల్లా నుంచి వచ్చామండి ఇక్కడ ప్రస్తుతానికి ఏర్పాట్లు వైజ్గా చూస్తే నిజంగా శూన్యం అనే చెప్పాలి అన్నీ టె టెంపరీగా తాటేకలతో కవర్ చేసి పెట్టారు అటువైపు చూసుకోగలిగితే మనం మహారాష్ట్ర గవర్నమెంటు పక్కాగా నీట్గా సేద తీరడానికి ఒకవేళ వచ్చి ఎక్కువగా సందడి వచ్చి జనసంద్రం వచ్చినప్పుడు ఏర్పాట్లకి కూడా వాళ్ళకి బాగా చేశారు ఇక్కడ మనకు అయితే మాత్రం తాటేకులతో కలిపి పెట్టేశారు మంచి అరేంజ్మెంట్లు అంటూ ఏం లేదు నది అసలు ఏ ఎటువంటి సౌకర్యం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం మహిళలంగా వచ్చి ఇప్పుడు మేము ఎన్నో ఇది ఎనిమిదొక పుష్కరం మేము మొదలుపెట్టి ఎక్కడా లేని అసౌకర్యంగా ఉంది ఇక్కడ మాత్రం ఈ తెలంగాణలో ఈ ప్రభుత్వం అనేది ఏ ఏర్పాట్లు చేయలేదు ఇప్పుడు వరకు మాకు తాగడానికి కొంచెం మంచి నీళ్లు కూడా దొరకలేదు మేము వచ్చిన దగ్గర నుంచి ఎవరికి పెద్ద వయసు వాళ్ళకి టీ తాగుదాం అన్న ఎలాంటి సౌకర్యం సౌకర్యం కూడా కల్పించలేదు నేను చాలా పుస్తకాలు తిరిగాను నేను చాలా పుస్తకాలు తిరిగాను ఎన్నో యాత్రలు చేశాను కానీ ఈ ఈ ఈ రోజంతా అసౌకర్యం ఎక్కడా చూడలేదు దారి బాగలేదు ఒక మంచి దగ్గర ఏర్పాట్లు లేవు ఏమీ లేవు పూర్తిగా పుస్తక స్థానంకి ఆ సదుపాయం పూర్తిగా తక్కువండి ప్రాణేత పుష్కరాలకు సంబంధించి అధికారులు ముందస్తుగా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఇక్కడికి వచ్చి పుణ్యస్థానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులు మాత్రం ఒక అంత ఆవేశం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసానికి మహిళలు స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి కూడా ఏర్పాట్లు సరిగా చేయలేదు తాగడానికి నీరుని ఏర్పాటు చేయలేదు కనీసానికి దారి తెలియకపోతే వాలంటీర్స్ కూడా ఇక్కడ లేరు ఎంతో ఎక్స్పెక్ట్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఇక్కడ ఏదైతే ప్రాణేత నదికి పుష్కరాలు వచ్చినాయి ఆ పుష్కరాలలో స్నానం చేయడం వచ్చిన భక్తులు మాత్రం ఏర్పాట్లు ఘనంగా ఉంటాయని వచ్చారు కానీ ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరగట్లేదని మనతో పాటు ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ రమేశ్వర్ శ్రీనివాస్ ఆయన సుమడదలపర్ జిల్లా